నల్గొండ జిల్లా విషయం చూద్దాం. నల్గొండలో దేవరకొండలో రమావత్ రవీంద్ర ఘన విజయం సాధించాడు టీఆర్ఎస్ అభ్యర్థి. నాగార్జున సాగర్లో అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి చెందారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య ఘన విజయం సాధించారు. మిర్యాలగూడలో ఆర్ కృష్ణయ్య అలాగే ఎన్ భాస్కర్రావు టీఆర్ఎస్ అభ్యర్థి మధ్య హోరాహోరి పోరు జరిగింది. అయితే చివరికి భాస్కర్రావుకే విజయం దక్కింది. ఇక హుజూర్ నగర్లో పీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈయనకి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఇక కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మిస్సెస్ పద్మావతి రెడ్డి అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయాదవ్ మధ్య గట్టి పోటీ జరిగింది. చివరికి టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయాదవ్ చిన్నపాటి మెజార్టీతో బయటపడ్డారు, విజయం సాధించారు. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి మాజీ మంత్రి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి దామోదర్ రెడ్డి అలాగే మరో పక్కన సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ నుంచి పోటీ చేశారు. ముగ్గురు త్రిముఖ పోటీ కనిపించింది, టఫ్ ఫైట్ కనిపించింది. అయితే చివరికి జగదీష్ రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ కంచెర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక భువనగిరిలో అందరూ ఊహించినట్టుగా పైలా శేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఏ పార్టీ పోటీ కూడా చూపించలేకపోయారు. ఇక నకిరేకల్లో ఊహించిన విధంగానే చిరుమర్తి లింగయ్య, కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేసిన చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరుమర్తి లింగయ్య ఘన విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశానికి పరాజయం తప్పలేదు. ఇక ఆలేరులో గొంగిడి సునీత టీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి భిక్షమయ్య గౌడ్ మధ్య గట్టి పోటీ జరిగింది. అయితే చివరికి ప్రజలు గొంగిడ సునీతకే పట్టం కట్టారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.